దొంగ పైసలు ఉన్నాయా మతానేమన్నా మేము ఇంకా ఏదైనా ఇచ్చేస్తున్నామా మేము వేరే బేరాలు చేస్తున్నామా మేము మేము చేసేదే విద్యా సమస్యలు నడిపిస్తున్నాం ప్రతి పేద పిల్లలకు ప్రతి మిడిల్ క్లాస్ కు తక్కువ ఫీజు తోటి ఎక్కువ విద్యను అందించేది మంచి నాణ్యమైన విద్యను అందించేది నాణ్యతకు నమ్మకానికి మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి విద్యా సంస్థ అంత పెద్ద పేరు తెచ్చుకున్నాం తెలంగాణలో మారు రూరల్ గ్రౌండ్ కి ప్రతి అమ్మాయి మూడు ఇళ్ళలో ఒక అమ్మాయి చదువుతుందంటే అది ఎమ్మెల్యేలలో మల్లారెడ్డిలో ఉంటుంది మూడు ఇళ్ళలో ఒక అబ్బాయి ఉన్నాడంటే అది మల్లారెడ్డిలో ఎమ్మెల్యేలో అంత పెద్ద సంస్థలు 20-25 ఏళ్ళు సార్ డెవలప్ చేస్తుంది మా జీవితం అంతా దానికి సహకారం చేసి మా కళ్ళలో ఒత్తులేసుకొని ఇంత పెద్ద సంస్థలు చేస్తే మా మీద వచ్చి సిఆర్పిని తెచ్చి వాళ్ళని బీఆర్ఓలను తెచ్చి వాళ్ళని మన మద్రాసుకి వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి పెద్ద పెద్ద అధికారులను తెచ్చి ఒక అమ్మాయి ఉన్నది బ్యాంకు తీసుకపోతే ఒక ఉమెన్ కానిస్టేబుల్ ఇంత కూడా కనీసం మా డాడీతో మాట్లాడిపి అని ఏడ్చిందంట వాళ్ళు ఒక్కసారి తెలియదు కదా ఫస్ట్ టైం కదా ఇంట్లో వాళ్ళు లేరు కదా వాళ్ళ తాత అమ్మనే ముసలలే ఈ అమ్మాయి బ్యాంకు తీసుకపోవాలి లాకర్లు తెరిపియాలి ఓ తెరిపి ఉమెన్స్ కానిస్టేబుల్ అంత అవసరమే ఇయ్యాల కూడా చేయను ఉంటుంది వీళ్ళు వచ్చారు కదా ఇంకా రెండు రోజులు చేయి అన్నీ చూసుకున్నారు కదా మా కాలేజీలు సమస్యలు ఏది కూడవాలి ఇంత పెద్ద రోడ్లు అసలు నా జీవితం వచ్చింది ఇంత పెద్ద ఎత్తున అసలు మేము ఏం తప్పని చేసుకున్నాం ప్రతిదీ ఆన్లైన్ ప్రతిదీ ఇదేనా ఏదైనా డొనేషన్స్ వచ్చినాయని తీసుకుపో చూపి ట్యాక్స్ అయ్యి అంటే రైట్ రాయలే కదా ఏదన్నా ఉన్నదనుకో నువ్వు ట్యాక్స్ అయి మేము వద్దంటున్నామా మేము చెక్కతో రాపి అయ్యో ఈ పైసలు నేను తనకి లేకపోతే చూపి మేము కూడా కడతాం కదా మాకు తప్పు చూపిస్తే కదా మేము చేసేది మేము చెయ్యాటలేము కదా నీకు నేను ఎంత పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకున్నాం మేము ఎక్కడ కూడా పొరపాటు చేయాలి అధికారులకు అందరు కూడా ఎక్కడ అక్కడ తండ్రిని కొడుకుని కలవని చెప్పుకుంటా భార్యను భర్తను కలవని చెప్పుకుంటా బిడ్డను తండ్రిని కలవని చెప్పుకుంటా ఎక్కడ అక్కడ అరే ఇదేందా విచిత్రంగా నేను రే